నమస్తే నేను మీ అలెక్సా మీరు చూస్తున్నది ఎస్పీ బిగ్ బాస్ గేమింగ్ ఈరోజు రాత్రి 12 గంటలకు ఫ్రీఫైర్లో వచ్చే అప్డేట్స్ చూద్దాం ఓటీ ఎస్పీ అలెక్సా మనకైతే రాత్రి 12 గంటల నుంచి మనకైతే కొత్త వెపన్ రాయల్ అయితే వస్తుంది అలెక్సా. సో మనకైతే స్పాస్ 12 గన్ అయితే మనకు వెపన్ రాయల్గా మనకు ఈరోజు రాత్రి 12 గంటల నుంచి రాబోతుంది. సో దీనికైతే డ్యామేజ్ డబల్ ప్లస్ మ్యాగ్జిన్ ప్లస్ యాక్యురేస్ అయితే మైనస్ అయితే ఉండబోతుంది. సో అలెక్సా మనకైతే రాత్రి 12 గంటల నుంచి వస్తున్న ఒకటే ఒక అప్డేట్ ఇది, ఇంకెలాంటి అప్డేట్స్ లేవు. ఓ టు స్టూడియో, థ్యాంక్ యూ అలెక్సా. ఫ్రెండ్స్ అలాగే మనకు మోకో ఈవెంట్కి సంబంధించిన ఈవెంట్ ఇంటర్ఫేస్ అయితే సో రేపటి నుంచి అయితే మనకు కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ టాస్క్ కూడా ఉంటాయి కదా, సో ఈ టాస్క్ కంప్లీట్ చేసినా మనకైతే రివార్డ్స్ అయితే వస్తుంటాయి. అలాగే మనకు లాగిన్ రివార్డ్, కొన్ని రివార్డ్స్ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అయితే కనిపిస్తుంది కదా. సో ఈ ఇంటర్ఫేస్ అయితే మనకు రేపటి నుంచి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే సో డైలీ లాగిన్ చేస్తున్న వాళ్ళకైతే సో రేపటికైతే 5 డేస్ అయితే అవుతుంది. సో రేపైతే ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవడానికి మనకు లాగిన్ రివార్డ్ కింద మనకైతే ఈ బ్యాట్ స్కిన్ అయితే వస్తుంది. సో క్లెయిమ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకు రేపటి నుంచి ప్రతి గేమ్ ఆడిన తర్వాత సో అలాగే మనకు డైలీ లాగిన్ కింద కూడా సో మనకైతే ఈ టోకెన్స్ అయితే మనకు రేపటి నుంచి అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మనకు రేపైతే ఇంకో ఈవెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఒక టోకెన్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో ఈ టోకెన్స్కి మనకు కొన్ని ఫ్రీఫైర్ వాళ్ళు అయితే డైలీ మిషన్స్ అయితే ఇస్తారు. సో కిల్స్ టార్గెట్ కానీ సో ఇన్ని గేమ్స్ ఆడాలని చెప్పి సో లాగిన్ రివార్డ్ కింద కూడా సో అలాగే మనకు ప్రతి గేమ్ తర్వాత కూడా మనకి టోకెన్స్ అయితే వస్తాయి. సో ఈ టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో వీటితోనైతే కొన్ని గేమ్స్ అయితే ఆడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మనమైతే గేమ్స్ ఆడితే సో మనకైతే మోకో కాయిన్స్ అయితే వస్తాయి. సో వచ్చిన కాయిన్స్తోనైతే మనం రివార్డ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే వస్తుంది. సో మనకు రైట్ సైడ్ కొన్ని రివార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో పారాషూట్ కూడా మనకు ఫీమేల్ బండిల్. సో ఈ రివార్డ్స్ అయితే క్లెయిమ్ చేసుకోవడానికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల ముందు మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో మనకైతే ఈ వెబ్ ఈవెంట్ వస్తుంది అని చెప్పి సో ఫ్రీఫైర్ వాళ్ళ సైట్లో కూడా ఈ వెబ్ ఈవెంట్ అయితే ఉండే ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు అయితే రాలేదు. సో మనకి బండిల్ కూడా రాలేదు. సో ఈ బండిల్ అలాగే ఒక కంట్రీ వాళ్ళకైతే సో మెక్లారన్ ఈవెంట్ కార్ స్కిన్ కూడా ఇచ్చారు. సో మనకు కూడా ఒక కార్ స్కిన్ అయితే పెండింగ్ ఉంది కాబట్టి ఒకవేళ ఆ కార్ స్కిన్తో పాటు సో ఈ బండిల్ కూడా మనకు ఇలాంటి వెబ్ ఈవెంట్లో వచ్చే ఛాన్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో డేట్ అయితే తెలియదు, మనకైతే మ్యాక్సిమం ఈ వెబ్ ఈవెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకైతే చాలా రోజుల ముందే ఈ వెబ్ ఈవెంట్ రావాలి. సో ఫ్రీఫైర్ వాడు ఇప్పటి వరకు అయితే ఇవ్వలేడు. సో ఇస్తాడో ఇవ్వడో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మీకైతే ఇందాక వీడియోలో చెప్పిన సో మనకి పెట్ మానియా అని చెప్పి సో ఒక మోడ్ వస్తుందని చెప్పిన కదా, సో ఆ మోడ్ కూడా ఎలా ఉందో మీకైతే ఇప్పుడైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ అయితే ఫ్రెండ్స్. మనకైతే ఈ మోడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి ఏదో ఒక పెట్ అయితే మనకు ర్యాండమ్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, సో మనకు వచ్చిన పెట్తోనైతే మనమైతే సో ముందు సైడ్ ఒక లొకేషన్ ఉంటుంది. సో ఆ లొకేషన్కి అయితే అందరం అయితే వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే ఎయిర్ షిప్ దగ్గర ఉందిగా సో కింద సైడ్. సో మనకైతే ఇక్కడ లైన్స్ లాగుంటాయి. సో వీటి నుంచి కిందకి పడకుండా మనమైతే వెళ్ళాలి. సో అలాగే ఇక్కడ మనకు వచ్చి తలుగుతుంటాయి ఇవి. సో వీటికి కూడా తలగకుండా మనం జంప్ అయ్యి సో ముందుకైతే లొకేషన్ ఎండింగ్కి అయితే వెళ్ళాలి. సో అట్లా వెళ్తేనే ఈ మోడ్ అయితే కంప్లీట్ అయితే అయినట్టు. సో మనకైతే OB30లో మనకి ఈ మోడ్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మీకైతే ఇందాక వీడియోలో చెప్పిన కదా సో ఈవో గన్స్ గురించి క్లియర్ వీడియో చూపిస్తానని. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మనకైతే నెక్స్ట్ OB30లో వచ్చే UMP గన్. సో ఈవో గన్ అయితే ఇదే. సో మనకైతే మొత్తం అన్ని లెవెల్స్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే క్లియర్గా చూపిద్దామని చూపిస్తున్నాను. సో మనకైతే నెక్స్ట్ OB30లో వచ్చే ఈవో గన్ అయితే UMP గన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే ఇందాక వీడియోలో క్లియర్గా చెప్పిన సో అందుకోసమని అయితే మీకైతే సింపుల్గా అయితే చూపిస్తున్నాను. సో మనకైతే నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈవో ఫామస్ గన్ అయితే రావాలి కదా. సో మనకు ప్రతి లెవెల్లో మనకైతే ఈవో ఫామస్ గన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఎమోట్ అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఈ ఎమోట్ అయితే ఈవో ఫామస్కి అయితే ఉండబోతుంది. సో మనకైతే అన్ని లెవెల్లో ఈవో ఫామస్ గన్ అయితే ఈ విధంగా అయితే కనిపించబోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకైతే OB30లో వచ్చే కొత్త ఎమోట్ అయితే ఇదే ఫ్రెండ్స్. సో మనకి బుయ్యా డే ఉంటుందిగా సో దాని స్పెషల్గా మనకి ఎమోట్ అయితే రాబోతుంది. సో చాలా ఎమోట్స్ అయితే ఉన్నాయి. సో రేపటి వీడియోలో క్లియర్గా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గుప్పలు గుప్పలుగా.
ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్ వల్ల అయితే సో బుయ్యా డే ఈవెంట్ టైంలో ప్లెయిన్ కలర్ అయితే ఈ విధంగా ఇచ్చే ప్లాన్లో అవుతున్నారు ఫ్రెండ్స్. అలాగే మనకైతే సో ఇదైతే మనకు డైమండ్ ట్రీ అయినా కావచ్చు లేకపోతే లూట్ బాక్స్ అయినా కావచ్చు, సో ఈ విధంగా తయారు చేయాలని సో ఫ్రీ ఫైర్ వల్ల ప్లాన్లో అవుతుంది. సో నెక్స్ట్ మనకు బుయ్యా ఈవెంట్ టైంలో మనకైతే ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం కదా సో లాబీలాగా, సో మనకైతే బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. అలాగే మనకు హలోవీన్ ఈవెంట్ టైంలో మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ గ్లోవాల్ కూడా కనిపిస్తుంది, అలాగే ఇక్కడ ఒక గన్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో లెఫ్ట్ సైడ్. సో మనకైతే హలోవీన్ ఈవెంట్ టైంలో మనకైతే ఇదైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకు నెక్స్ట్ OB30లో ఒక పెద్ద మెగా ఈవెంట్ టైంలో మనకైతే ఈవెంట్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ఫ్రీ ఫైర్ వల్ల అయితే డిజైన్ అయితే వేస్తారు. సో ఇంకా మొత్తం రిలీజ్ అయితే కాలేదు. సో ఇదైతే ఒక ఈవెంట్ పేజ్కి సంబంధించింది. సో మనకి బుయ్యా డే కానీ సో హలోవీన్ ఈవెంట్, సో దేనికి ఒకదానికి రిలేటెడ్ ఈవెంట్ పేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా సరే సో ఇష్టం ఉంటే మాత్రమే మన జెస్సీ బ్రోక్ అయితే ఓటేయండి. సో అది కూడా మీ ఇష్టం ఉన్న వాళ్ళే. సో ఎవరన్నా మర్చిపోతే ఓటేస్తారని గుర్తు చేస్తున్నాను. సో దీన్ని ఎవరన్నా తప్పుగా తీసుకోకండి. సో తప్పు అనిపిస్తే సారీ. అప్డేట్స్ చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై, గుడ్ నైట్.